Renduela Irvai Nalgulo, Andhra Pradesh lo Mali, YSR Congress Party ne Gelichi Tirutundani annaru MP Vijay Sai Reddy. Gata ennikallo sadinchina 151 seatlaku taggakunda seatlu sadhistamani telipaaru. Pottula kosam Chandrababu arulu chostunnarani vimarsinchina Vijay Sai Reddy enta mandi kalisochina YSRCP party ne vijayam sadhistundani annaru. Polisulu paina daadiki digina party Telugu drohula party antu mandipaddaru. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ప్రముఖ ముఖ్య నాయకులందరూ స్థానిక సంస్థల్లో ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్లతోనూ ఆ తర్వాత ముఖ్య నాయకులతో ఆరు నియోజకవర్గాలతో మాట్లాడిన తర్వాత నేను ఒక్కటే ధైర్యంగా ఈరోజు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలను క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం ఉంది గతంలో మనం 151 స్థానాలు 2019 ఎన్నికల్లో ఏదైతే మనం సంపాదించుకున్నామో దానికి ఒక్క సీటు కూడా తగ్గకుండా ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కలుగుతా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఉంది ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా స్వంతంగా పోటీ చేసి గతంలో ఎన్ని స్థానాలు వచ్చాయో వాటికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి బుద్ధి నేర్పుతుంది బుద్ధి చెప్తుంది అలయన్స్ కి వాళ్ళు ఏదైతే గ్రాండ్ అలయన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక గుణపాఠం నేర్పిస్తామని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటాం ఇక చంద్రబాబు నాయుడు తన్ని తాను సింహం అని అభివర్ణించుకుంటాడు కానీ ఆ సింహం ఈరోజు గర్జించేటటువంటి పరిస్థితిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా టీడీపీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు టీడీపీ అన్నటువంటిది తెలుగు డెకాయిట్ పార్టీ అని నేను గతంలోనే చెప్పాను ఎందుకనంటే పోలీసుల మీద దాడి చేసి వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని మళ్లీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే అసాంఘిక కార్యక్రమాలకి అసాంఘిక వ్యక్తులకి సపోర్ట్ చేసేటటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీయే కాదు ఆ యొక్క రాజకీయ పార్టీ గుర్తింపును కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.